అయ్యో, జేసీ తలపోటు తెస్తున్నారే. సాంప్రదాయ మీడియా అయితే అధికార పార్టీ చెప్పు చేతల్లో నడుస్తుంది. అందులో ఏపీలో మెజారిటీ వర్గం మీడియా చంద్రబాబు అనుకూలమే అన్నది అందరి భావన. ఇప్పుడు సోషల్ మీడియా రోజులు రాజ్యం ఏలుతున్న కాలం. నేతలు తమ ప్రతి కదలికలో జాగ్రత్త పడకపోతే రాత్రికి రాత్రి బీకాంలో ఫిజిక్స్ జలీల్ ఖాన్ల ప్రజల్లో నవ్వుల పాలవుతారు. 2 రోజుల క్రితం 20 కోట్ల రూపాయల టెండర్ల అంశంలో మంత్రి ఆదినారాయణ రెడ్డి అనుచరగణం ఎంపీ సీఎం రమేష్ కార్యాలయంపైనే పడిపోయి నానాగోళ చేసింది. ఇది సీఎం స్థాయిలో తేల్చుకుంటామనే వరకు వెళ్ళింది. ఆ టెండర్ల ప్రక్రియకు సీఎం రమేష్ ఒత్తిడితో గడువును అధికారులతో పొడిగింపు చేశారనేది మంత్రి ఆదినారాయణ వర్గీయుల వాదన. వాయిదా పడ్డ టెండర్లకు గురువారం చివరి రోజుగా ఉండడంతో కడప జిల్లా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారంటే పరిస్థితి ఎంత దిగజారిందో చెప్పక చెప్పినట్లే. మంత్రి ఆదినారాయణ రెడ్డి సీఎం రమేష్ టెండర్ల పంచాయతీ తేలకుండానే అనంతపురం జిల్లా టీడీపీలో జేసీ దివాకర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నడుమ మరో కొత్త వివాదం సోషల్ మీడియాలో వెలుగు చూసింది. తనకు ఉపయోగపడతాడని 10 లక్షల కాంట్రాక్టు పనులు జేసీ వైసీపీ నేత ఒకరికి సిఫార్సు చేసి ఆయన్ను తన వైపు తిప్పుకునే పాచికి విసిరారు. ఈ కాంట్రాక్టుపై కన్నేసిన మాజీ మంత్రి అనుచరులు వైసీపీ వారికి జేసీ కాంట్రాక్టు ఎలా అప్పగిస్తారని తిరగబడడంతో పల్లె ఆ పనులకు బ్రేక్ వేశారు. విషయం జేసీ దివాకర్ రెడ్డికి చేరడం ఆయన మాజీ మంత్రి పల్లెపై తనదైన శైలిలో అగ్గిమీద గుగ్గులమై ముఖ్యమంత్రి వద్దన్నా చేస్తావా, నువ్వెవరో ఆపడానికి అంటూ ఫైర్ అయిపోయారు. ఆ సంభాషణను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది వైరల్గా మారడంతో ఏం చేయాలో తెలియని పల్లె అనుచరులు రహస్యంగా వీడియో తీసి తమ పరువు బజార్లో పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ వారు కావడంతో ఖాకీలు సైతం సీరియస్గా యాక్షన్లోకి దిగి ఈ వీడియోతో సంబంధం ఉన్న 4 పై కేసు నమోదు చేశారు. దీంతో అడ్డగోలుగా ప్రజాధనాన్ని కాంట్రాక్టుల రూపంలో దండుకుంటున్న వ్యవహారాలు వీడియోల రూపంలో సాక్ష్యంగా దొరికిన అసలు నేతలపై చర్యలు లేకుండా బండారం బయటపెట్టిన వారిపై కేసులు ఏమిటన్నది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో మరో పెద్ద చర్చకు తెరలేసేలా చేసింది. ఇదిలా ఉండగా సీఎం రమేష్తో గొడవ సద్దుమణకుండానే మంత్రి ఆదినారాయణ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారాయి. జిల్లాలో ఏ పనులైనా తనకు విప్ రామసుబారెడ్డికి సీఎం సమక్షంలోనే ఇవ్వాలన్న హామీ ఉందంటూ వాటాలు పంచుకుంటున్నట్లు మంత్రి చెప్పడంతో రాష్ట్రంలో పాలన కాదు ట్రేడింగ్ అంటూ వస్తున్న విమర్శలు నిజమనే ప్రచారం ఒకవైపు నడుస్తూ ఉంటే మరోవైపు ఎన్నికల ఏడాది తమ్ముళ హల్చల్ అధికార పార్టీకి తీవ్ర తలవంపులు తెచ్చిపెడుతోంది. వీటిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న ఆసక్తి అన్ని వర్గాల్లో నెలకొంది.